పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్సివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే మంచి గ్రహస్థితి, ఎక్కడా కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు లేవు, అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా రాశ్యాధిపతి 2వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, పైగా రాహువుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏ పని చేయాలన్నా కూడా అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేయాలి. కొంచెం గ్యాప్ కనుక ఇచ్చామంటే పని ఆగిపోతుంది, చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేయాలి. మీరు మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో వాటిని మీ యొక్క ఆత్మీయుల ముందు పెట్టి వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయటం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా అనుకూలంగా మారతాయి. ఒక మాటలో చెప్పాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది, రిలేషన్స్ పెరుగుతాయి. రిలేషన్స్కి చక్కగా పెద్దపీట వేస్తూ ఉంటారు. పంచమ స్థాన శుక్రుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. పంచమంలో కనుక శుక్రుడు ఉంటే పూర్వ పుణ్యమంతా వస్తుంది. అంటే మనస్సు ఆనందాన్ని పొందటానికి కావలసినటువంటివన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. ఇది ఎవరికి బాగా ఎక్కువ ఉంటుందంటే ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రంగా ఇబ్బందులు పడ్డారో ఆ సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. అయినా ఇంకా కొద్దిగా ఆందోళన కలుగుతూ ఉంటుంది, మానసికమైన ఆందోళన. ఎందుకంటే 6వ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు, మానసికమైన ఆందోళన కలుగుతుంది. సప్తమంలో రవి కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. రవి కుజుడు రెండు కూడా స్ట్రాంగ్ ప్లానెట్స్, మిత్రగ్రహాలు ఇక్కడ సప్తమ స్థానంలో ఉండి మీ రాశిని చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రవి కుజగ్రహాలు సప్తమ స్థానంలో ఉంటాయో భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ అనేటటువంటివి ఉండకూడదు. చిన్న విషయమైనా సరే మీరు మీ లైఫ్ పార్ట్నర్కు తెలియచేయాలి, లేకపోతే అభిప్రాయ భేదాలు కలిగి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి స్థితి ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే, నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వారికి ఉద్యోగ లాభం కలుగుతుందని చెప్పవచ్చు. అసలు 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఒక అనుకూలమైన కాలం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపార విస్తరణ కోసం లేదా భాగస్థులతో మాట్లాడటానికి, మీ యొక్క అభిప్రాయాన్ని మీ లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకోవడానికి, ఇటువంటి విషయాలకి, అంటే ఇటువంటి విషయాలన్నింటికి కూడా చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. 17వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 8:44 వరకు ఉన్న సమయంలో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. చాలా దగ్గరి వాళ్ళే దూరం అయిపోతున్నారా అనే భావన కలుగుతుంది. ఆర్థికంగా ముందుకు వేసేటటువంటి స్టెప్స్లో బ్యాక్, అంటే వెనక్కు అడుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అవకాశాలు, వచ్చినటువంటి అవకాశాలు వినియోగించుకోలేకపోతూ ఉంటారు. గడపదాకా వచ్చినటువంటి అవకాశం దూరం అయిపోతూ ఉంటుంది. ఇక 20వ తేదీ మార్నింగ్ 8:44 నుంచి 22వ తేదీ ఆఫ్టర్నూన్, అంటే మధ్యాహ్నం 3:34 వరకు ఉన్న సమయంలో అనుకూలంగా ఉంటుంది, కానీ ఎక్కడా ముందుకు పోదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మీకు స్తబ్దతకు సంబంధించిన కాదు. ఇక్కడ మీకు పెట్టుబడులు పెట్టకూడదు, పెడితే నష్టం వస్తుంది. మాట ఇవ్వకూడదు, ఇస్తే నెరవేర్చలేకపోతూ ఉంటారు. అప్పులు చేయకూడదు, చేస్తే కష్టమైపోతూ ఉంటుంది. అంటే ఇది ఒక మిశ్రమమైనటువంటి కాలం.
ఇక 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ఇక 26వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు, అంటే సుమారుగా 8:30 గంటల వరకు ఉండే సమయంలో రాత్రి ఇది ఇక మీనరాశి వారు తిరుగులేనటువంటి శక్తిగా ఎదగటానికి ఉపయోగపడేటటువంటి సమయం అని చెప్పాలి. తిరుగులేనటువంటి శక్తిగా ఎదుగుతారు అంటే ఏ నిర్ణయం తీసుకున్నా సరే బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా అమలు చేయగలుగుతారు. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు మరలా మీకు దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది. మనస్పర్ధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పరిష్కారము కానటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు పరిష్కారం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులు ఉద్యోగ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆటంకాలు అవాంతరాలు కూడా తొలగిపోతాయి. అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు. తర్వాత 26వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ రాత్రి 8:30 గంటల వరకు ఉండే సమయంలో కొద్దిగా ఇబ్బంది, అంటే మానసికంగా కానీ ఆర్థికంగా కానీ రకరకాల సమస్యలు అనేటటువంటివి కలుగుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి విషయాలలో లేనిపోయిన తన్నప్పులు పెరిగిపోతూ ఉంటాయి. మీరు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వారికి ఇష్టపడరు. వారికి ఇష్టపడింది మీరు నిర్ణయాలు తీసుకోలేరు. ఒక మాటలో చెప్పాలంటే కొద్దిగా గ్యాప్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మీనరాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.